గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షలాయ నమః. మనం శ్రీ నాగశక్తి మహిమలు అనే శీర్షికలో ఈరోజు 14వ భాగములో మరికొన్ని విశేషాలు ఇలా తెలుసుకుంటాం. మనం అంచెలంచెలుగా జరిగిపోయిన 2 అధ్యాయాల్లో 12, 13 అధ్యాయాల్లో ఆయా మాసాల్లో వచ్చేటువంటి సూర్యుడి పేరు, ఆయా మాసాల్లో సూర్యుడితో రథంలో పయనించే సర్పాలు, ఆ నక్షత్రాలు ఏ నక్షత్రాలకు సర్పదోషాలు, వాటి నివారణోపాయాలు తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ 14వ భాగంలో మనం నక్షత్ర రీత్యా సర్పదోషాలు నివారణ అనేటువంటి ఇతివృత్తంలో మరికొన్ని విశేషాలు ఇలా తెలుసుకుంటాం. ఇక పుష్యమాసంలో సూర్యభగవానుని భగ అని పిలుస్తాం. సంపూర్ణ ఐశ్వర్య, ధర్మ, యశ, శ్రీ, జ్ఞాన, వైరాగ్యాలు ఈ 6 భగ అని పిలువబడతాయి. కాలసర్పం ఈయన రథాన్ని కర్కోటక నాగరూప, అది మనం ముఖ్యం అన్నమాట. ఈ మాసంలో పుష్యమాసంలో కాలసర్పం ఈ సూర్యుని రథాన్ని కర్కోటక నాగరూపంలో, భగాదిత్యుడు ఐశ్వర్య రూపములో సమస్త సృష్టిని వ్యాపించి ఉంటాడు. ఈ ఐశ్వర్యం సూర్య, చంద్ర, శివ, సౌభాగ్యం, ప్రసన్నత, యశస్సు, సౌందర్య, ప్రేమ, గుణం, ధర్మం, ప్రయత్నం, మోక్ష రూపంలో ఉంటుంది. ఇక ముఖ్యంగా ఏ నక్షత్ర జాతకుల గురించి ఈ మాసంలో మనం చెప్పుకోవాలంటే, పూర్వ పల్గుని నక్షత్రానికి ఈయన అధిష్టానత. ఇది శుక్ర నక్షత్రం. పూర్వ పల్గుని నక్షత్రానికి ఈయన అధిష్టిత భగాదిత్యుడు. ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు ఏ ఇతర గ్రహాలు అనుకూలించకపోయినా సరే, వారు ఎంత దయనీయ స్థితిలో ఉన్నా సరే, వీరి నుండి కొద్దిసార్లైనా కొన్ని క్షణాలైనా ఈ లక్షణాలు ప్రకటనమై లోకానికి ఉపయోగపడతాయి. వీరు అధర్మ ప్రవర్తనలో కొన్ని జన్మలు గడిపినా ఈ భగాదిత్యుడి ఆరాధన చేసి కాలసర్పాన్ని కర్కోటక నాగరూపంలో, అది మనకు ముఖ్యం అన్నమాట. ఈ యొక్క పుష్యమాసములో సూర్యభగవానుడు భగ అనేటువంటి పేరుతో పిలువబడే భగాదిత్యుడు కాబట్టి ఈ మాసములో వచ్చేటువంటి సర్పం వారి యొక్క రథంతో, ఈ కాలసర్పం పేరు కర్కోటక నాగరూపం కాబట్టి అటువంటి కర్కోటక నాగరూపాన్ని మనం ఏదైనా దోషం ఉంటే ఈ యొక్క నక్షత్ర ఏ నక్షత్ర జాతకులను మనం అనుకుంటున్నామంటే, ముఖ్యంగా పూర్వ పల్గుని నక్షత్ర జాతకుల గురించి ఈ యొక్క కాలసర్ప దోషం ఉంటే వారు ఈ భగాదిత్యుని పూజ చేయాలి అన్నట్లుగా చెప్పుకుంటూ, వారు ఏ విధంగా మనం పూజ చేయాలంటే, మనం మహావిష్ణువులో ఈ గుణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ జాతకులు విష్ణవే నమః అనే మంత్రాన్ని చదువుతూ సజ్జలు, నిమ్మకాయ, నీళ్లు అర్ఘ్యంగా ఇవ్వాలి. నైవేద్యంలో నువ్వులు, బియ్యము కలిపి వండిన వంటకం నివేదించాలి. రాధాదేవి ఈ భగాదిత్యుని ఆరాధించే శ్రీకృష్ణ దర్శనాన్ని పొందిందన్నమాట. కాశీలో హరికేశవ వనములో విమలాదిత్యుని మందిరం ఉన్నది. విమలుడనే క్షత్రియుడు పూర్వకాలములో ఈయనను ఆరాధించి కుష్ఠరోగ ముక్తుడైనాడు. ఇలా జీవులను విమలులు అనగా పవిత్రులను చేసి సూర్యుడు భగాదిత్యుడు అనేటువంటి పేరుతో పూర్వ పల్గుని నక్షత్ర జాతకులేగాక ఇతర సాధకులంతా కూడా పుష్యమాసంలో ఈయనను అర్చించాలి. ఐశ్వర్యాలలో ఒకటి చంద్రుడు కూడా కనుక మృగశిర నక్షత్ర జాతకులు కూడా జీవితాంతం ఈ భగాదిత్యుణ్ణి ఆరాధించాలి. అనగా ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి సూర్యుడి పేరు భగ, ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి కాలసర్పం పేరు కర్కోటక నాగం అన్నాం. అలాగే ఈ మాసంలో పూర్వ పల్గుని నక్షత్ర జాతకులకు కాలసర్ప దోషం ఉంటే వారు ఈ కర్కోటక నాగరూపంలో ఉన్నటువంటి ఈ సర్పారాధన చేయాలని, అలాగే భగాదిత్యుణ్ణి సేవించాలని, ఈ యొక్క మహావిష్ణువు పేరులో విష్ణవే నమః అనేటువంటి పేరుతో మంత్రజపం చేయాలని సూక్ష్మంగా మనం తెలుసుకున్నాం. అలాగే పూర్వ పల్గుని నక్షత్ర జాతకులు, మృగశిర నక్షత్ర జాతకులు కూడా ఈ యొక్క భగాదిత్యుణ్ణి సేవించాలి, అలాగే కర్కోటక నాగ సర్పరూపంలో ఉన్న కాలసర్పాన్ని పూజించాలి అన్నటువంటి సూక్ష్మాంశాలు
పుష్యమాసం గురించి తెలుసుకున్నాం. ఇక మాఘమాసం. మాఘమాసములో ఉదయించే సూర్యుడిని త్వస్త అని అంటారు. కాలసర్పం ఈయన రథాన్ని కంబల నాగ అనేటువంటి పేరుతో అధిరోహిస్తుంది. ఇతని రథాన్ని కంబల నాగ అనే సర్పం పేరు. ఈ త్వస్తాదిత్యుడు వనస్పతులకు అధిష్టాత. దేవశిల్పి విశ్వకర్మను త్వస్త అని అంటారు. మాఘమాసంలో త్వస్తాదిత్యుడు ఒక శిల్పిలాగా వనస్పతులకు చక్కని రూపాన్ని ఇస్తాడు. శ్రీరామచంద్రుడు సముద్రముపై వారధి నిర్మించినప్పుడు నల నీలులనే వానరులు ఈ కార్యాన్ని పర్యవేక్షించారు. వీరు త్వస్తాదిత్య అంశ సంభూతులేనమాట ఈ వానరులు. శిల్పులందరూ భాద్రపద సంక్రాంతికి దేవశిల్పి విశ్వకర్మ ప్రతిరూపమైన త్వస్తాను ఆరాధిస్తారు. ఆ రోజు వారు తమ పరికరాలను పనిలో పెట్టరు. మాఘశుక్ల పక్ష షష్ఠి తిథికి ఉపవసించి త్వస్తాదిత్యుణ్ణి ఆరాధించాలి. రాత్రి పూజామందిరంలోనే నిద్రించాలి. సప్తమి ఉదయం తిరిగి పూజ చేసి బ్రాహ్మణ భోజనం చేయించి తాము వ్రతాన్ని విడవాలి. చిత్తానక్షత్ర జన్మ జాతకులకు ఈ త్వస్తాదిత్యుడు అధిష్టాన దేవత. అనగా ఇక్కడ ఈ యొక్క మాఘమాసంలో త్వస్త అనేటువంటి సూర్యుడు పేరుతో ఉంటాడు. కంబల నాగ రూపంలో సర్పం ఉంటుంది. ఈ యొక్క ఏ నక్షత్రాలు వాళ్ళే అంటే చిత్తానక్షత్ర జన్మజాతకులకు ఈ త్వస్తాదిత్యుడు అధిష్టాన దేవత కాబట్టి వీరు మాఘమాసంలో ఈ వ్రతం చేయాలి. సూర్యభగవానునికి పూజ చేయాలి. సూర్యనారాయణ్ని సువర్ణ రత్నాలతో అలంకరించి ప్రతిష్టాపన చేయాలి. వనస్పతి ప్రపంచం రెండు విధాలుగా ఉంటుంది. అది సృష్టిలో ఉండే మూలికలు, వాటిని సరి అయిన పాలల్లో అనుసంధానం చేసి ఉపయోగించి రోగ నివారణ చేయడం. ఇది కవల పిల్లల అనుబంధం వంటిది. మూలికలలో ఉండే స్థితి జీవస్థితి, దాని ఉపయోగం నారాయణ స్వరూపం. ఇది మొత్తం నర నారాయణ అనుసంధానం అంటే అందేటువంటి నల నీలులుగా త్రేతాయుగములో సృష్టి ప్రారంభములో అసురీ దేవతలుగా ప్రకటన అయింది. అసురీ నక్షత్రానికి ఈ దేవతలే అధిష్టాతం. కనుక ఈ జన్మ జాతకులు కూడా త్వస్త ఆదిత్యుని ఆరాధించాలి. అనగా చిత్త నక్షత్ర జాతకులు, అలాగే అసురీ నక్షత్ర జాతకులు కూడా. ఎవరైనా సర్పదోషాలుంటే కంబర నాగ రూపంలో కాలసర్పాన్ని అర్చించాలి. తక్కిన సాధకులందరూ కూడా మాఘమాసంలో త్వస్త ఆదిత్యుని ఆరాధన చేయాలి. అనగా ఈ సూక్ష్మంగా ఈ మాఘమాసంలో మనం ఏం తెలుసుకున్నామంటే సూర్యుడేమో త్వస్త అనే పేరులో ఉంటాడు, అందుకే ఆయనకు త్వస్త ఆదిత్యుడని పేరు. సర్పమేమో కంబల నాగ రూపంలో ఉంటుంది. నక్షత్రాలేమో చిత్తా నక్షత్రం, అలాగే అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి జన్మ జాతకులకు సర్పదోషాలుంటే ఈ కంబల నాగ రూపంలో ఉన్నటువంటి సర్పాన్ని ఆరాధన చేయాలి అని ఈ విధంగా నరనారాయణ అనుసంధానం అయ్యేటువంటి నల నీలులుగా త్రేతాయుగం సృష్టి ప్రారంభంలో అశ్వినీ దేవతలుగా ప్రకటమైంది కాబట్టి అశ్వినీ నక్షత్రానికి ఈ దేవతలు అధిష్ఠితులు కాబట్టి ఈ జన్మ జాతకులు కూడా త్వస్త ఆదిత్యుని పూజ చేయాలన్నటువంటి సూక్ష్మ విషయాలను ఈ మాఘమాసంలో తెలుసుకున్నాం. ఇక చివరిది ఫాల్గుణ మాసం. ఫాల్గుణ మాసంలో ఉదయించే సూర్యభగవానునికి విష్ణు అంటారు. కాలసర్పం అశ్వతర నాగస్వరూపంలో ఉంటుంది. అది ముఖ్యం అనమాట. 12 నెలలలో 12 పేర్లలో ఈ కాలసర్పం ఉంటుంది అనుకున్నాం కాబట్టి ఈ ఫాల్గుణ మాసంలో అశ్వతర నాగ రూపంలో ఈ యొక్క సూర్యనారాయణ యొక్క రథాన్ని కాలసర్పం అధిరోహిస్తుంది. విష్ణు పదానికి పరాశర మహర్షి రక్షక వ్యాపక అనే అర్థాలు ఇస్తారు. ఈ పదానికి ధాతువు విష్ అంటేనే ప్రకాశించటం. ఫాల్గుణ మాసములో సూర్యుడు తేజోవంతుడై సృష్టి అణువణువున ప్రవేశించి చలి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో రక్షణనిస్తాడు. అందువలన శ్రీ మహావిష్ణువే వామనుడై అతిథి పుత్రుడై ఆదిత్యుడైనాడు. ఋగ్వేద సంహితులు ఈయనకు ఊరుగాయ ఉరుక్రమ నామాలు ఇస్తుంది. అంటే సర్వస్త్ర గమనశీలుడు అని అర్థం. వామనుడు త్రివిక్రముడై 3 పాదాలతో లోకాన్ని ఆక్రమించాడు. అతిథి మాత ప్రయోవ్రతం చేసి విష్ణువును పుత్రుడుగా పొందగలిగింది. ఫాల్గుణ మాసములో విష్ణు రూప ఆదిత్యుని ఆరాధించాలి, ప్రయోవ్రతం చేయాలి. ఈ వ్రతాన్ని గురించి భాగవతం విపులంగా వివరిస్తుంది. శ్రవణ నక్షత్రానికి విష్ణు ఆదిత్యుడు అధిష్ఠిత అధిష్టాన దేవత. వీరు జీవితాంతం
విష్ణు ఆదిత్యుణ్ణి అర్చించాలి. ఈ జన్మ ఈ నక్షత్ర జన్మలు సర్పదోషానికి లోనై ఉంటే కాలసర్పాన్ని అశ్వతర నాగ రూపంలో అర్చించాలి. తక్కిన సాధకులు విష్ణు ఆదిత్యుని పాల్గుణ మాసంలో అర్చించాలి. అనగా పాల్గుణ మాసంలో వచ్చేటువంటి సూర్యభగవానికి విష్ణు అంటాం, సర్పమేమో అశ్వతర నాగం, అలాగే అతిథి పుత్రుడై ఈ యొక్క మహావిష్ణువు వామన రూపంలో అతిథి కశ్యపులకు ఆదిత్యుడైనాడు. అందువలన ఋగ్వేద గమనశీలుడు అని అర్థం. వామనుడు త్రివిక్రముడై ఈ వామనావతారంలో వామనుడు అతిథి కశ్యపులకు జన్మించాడనమాట. అందువలన విష్ణువు పుత్రుడుగా అతిథి మాత ప్రయోవర్తం చేసింది కాబట్టి పాల్గుణ మాసంలో మనం విష్ణువు యొక్క రూపం ఆదిత్యునిగా మనం ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే శ్రవణ నక్షత్రానికి విష్ణు ఆదిత్యుడు అధిష్టాన దేవత కాబట్టి వీరు అశ్వతర నాగ రూపంలో ఏదైనా ఈ నక్షత్ర జాతకులు సర్పదోషాన్ని కలిగి ఉంటే అశ్వతర నాగ రూపంలో ఉండేటువంటి కాలసర్పాన్ని పూజించాలి. విష్ణువుగా ఈ యొక్క సూర్యభగవాన్ని అంటాం కాబట్టి ఆ విష్ణువుని పూజ చేయాలి అన్నటువంటి విశేషాలని సూక్ష్మంగా మనం ఈ విధంగా తెలుసుకున్నాం. ఇకపోతే పైన చెప్పిన నక్షత్ర జాతకులు ఏ విధంగా సాధన చేసి తమ సర్పదోషాల నుండి ముక్తి పొందవచ్చు వివరించిన తరువాత 27 నక్షత్రాల్లో ఇంకా 10 నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాల్లో జన్మించిన జీవుల సంగతి ఏమిటని, వారికి గల సర్పదోషం అంటే ఏం చేయాలని సూక్ష్మంగా మరికొన్ని నక్షత్రాల గురించి సమగ్రంగా ఇలా చెప్పుకుంటాం. ఆర్ద్ర నక్షత్రానికి అధిపతి శివుడు. పునర్వసు నక్షత్రంలో ఈ భూమిపైన రామావతారం ఆవిర్భించింది కాబట్టి దానికి అధిపతి శ్రీరామచంద్రుడు. పుష్యమి నక్షత్రానికి అధిపతి గురువు. పూర్వభద్ర గురు నక్షత్రం కనుక ఈ నక్షత్రాలు రెండింటికి అధిపతి శ్రీ సిద్ధి సాయినాడు దత్తస్వరూపం కాబట్టి పూజ చేయొచ్చు, దత్తావతారుణ్ణి పూజ చేయొచ్చు. ఉత్తరాభద్ర శని నక్షత్రం కనుక దీనికి అధిపతి శివుడు. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పం కనుక దీని అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. అత్యధిక శాంతి నక్షత్రం మూల, ఇది కేతు నక్షత్రం. ఎక్కువగా కాలసర్పదోషం ఉన్నవారే ఈ నక్షత్రంలో పుడతారు కనుక దీనికి కూడా సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవత. ఉత్తరాషాఢ సూర్య నక్షత్రం. హస్త నక్షత్రానికి అధిష్టాన దేవత సూర్యుడు కనుక రెండింటికి సూర్యనారాయణ స్వామి అధిష్ఠిత. ధనిష్ట కుజ నక్షత్రం కనుక దీనికి కూడా అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. ఈ నక్షత్రాల అధిష్టాన మూర్తులు తలపైన పాము పడగగా ఉండగా ఈ నక్షత్ర జాతకులు కాలసర్పదోష నివారణకై అర్చించాలి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా పడగ ఉన్నదే అర్చించాలి, లేదా సుబ్రహ్మణ్య స్వామిని సూటిగా పడగ రూపంలోనే అర్చించవచ్చును. ఈ మూర్తులను పాలతో అభిషేకించి క్షీరాన్నము కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టి ఆయా దేవతలను మంత్రాలతో పాటు శ్రీం కం కాల సం సర్పరం రాజాయ నమః, శ్రీం కర శ్రీం కం కాల సం సర్పం సర్పరం రాజాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించాలి. తమ జన్మ నక్షత్రం ఏమిటో తెలియని వ్యక్తులు నామనక్షత్రం ఆధారంగా ఈ పై సాధన చెయ్యాలి. జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య తక్కిన 7 గ్రహాలు అనగా లగ్నం చిక్కినప్పుడు దానిని జ్యోతిష శాస్త్రంలో కాలసర్పదోషం అంటారు. కేతువు రాహువుల మధ్య చిక్కినప్పుడు దానిని విపరీత కాలసర్పదోషం అంటారు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు అనగా మంగళుడు ఉంటే కుజదోషం. కర్కాటక సింహ మకర రాశులలో కుజమిత్ర క్షేత్రాల్లో జన్మించిన వారికి కుజదోషం మిథున కన్యల్లో ఉన్నప్పుడు ఉండదు. అలాగే 12వ స్థానం వృషభం తుల అయినప్పుడు, 4వ స్థానం మేష వృచ్చికాలైన, 7వ స్థానం మకర కర్కాటకాలైన, అష్టమ స్థానం ధనుర్మీనాలైన కుజదోషం ఉండదు. కుజుడు గురువుతో లేదా చంద్రునితో లేదా బుధునితో చేరినప్పుడు కుజదోషం ఉండదు అని జ్యోతిర్విద్య వివరిస్తుంది. కానీ కొందరు జ్యోతిష్కులు అనుభవంతో ఈపై చెప్పిన వారికి కూడా కొందరికి కుజదోషం వర్తించడం, వారు ఇబ్బందులు పడడం కనిపిస్తుంది. పంచమంతో కుజుడు ఉంటే గర్భం నిలవక గర్భస్రావాలు అవుతూ ఉండటం కనిపిస్తుంది. ఈ కుజదోషాలన్నీ అవి కూడా సర్పదోషాలే.
చంద్రుడు రాహుగ్రస్తుడు అవడం. ముఖ్యంగా ఈ కుజదోషాలన్నీ చంద్రుడు రాహుగ్రస్తుడు అవడం వలన ఈ కలి, ముఖ్యంగా ఈ కలయిక వ్యయం అనగా వ్యయస్థానం అనేది 12వ స్థానం లగ్నానికి ఉంటే ఇది చండాల జన్మను సూచిస్తుంది. వీరు పిచ్చివాళ్ళవడం లేదా సగం పిచ్చివాళ్ళవడం, స్మరణ కోల్పోవడం, దేశాలు బట్టి తిరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కుజదోష వివరాలు అన్నమాట. ఇలా ఎన్నో కూడా ఇవన్నీ కూడా సర్పదోషాల కిందకే వస్తాయి. అందువలన ఇటువంటి వారు సర్పదోషాలలోనే అనారోగ్యాలు పాలవడం, అవమానాలు పాలవడం, దారిద్ర్యాన్ని అనుభవించడం, నీలాప నిందలోనవడం, జీవనోపాధి కోల్పోవడం, వ్యాపారాలలో దెబ్బతినడం, వివాహాలు కాకపోవడం, వివాహం తర్వాత విడాకులు వైధవ్యం కలగడం, సంతానం కలగలకపోవడం మొదలైన అనేక కష్టాలు అనుభవిస్తారు. వీరిలో కొందరికి కలలో పాములు కనిపిస్తుంటాయి, కొందరికి పగలే ప్రత్యక్షంగా సర్పదర్శనం అవుతూ ఉంటుంది, మరికొందరికి ఒకసారి పాము కనిపించి మరొకసారి చూసేసరికి అది మాయమవుతుంటుంది. ఇవన్నీ కూడా సర్ప విశేషాలు. ఈ సర్పదోష నివారణకు పై వివరించిన సాధనలే కాక ఇంకా చాలా సాధనలు ఉన్నాయి. కుబేర పాశుపతం, మహామృత్యుంజయ పాశుపతంలో రుద్రాన్ని సంపుటీకరించి లేదా నీలకంఠ గణపతి లేదా సర్ప విషహర సుబ్రహ్మణ్య మంత్రాన్ని రుద్రములో సంపుటీకరించి దోషం తీర్చతను బట్టి 21 సార్లు, 27 సార్లు, 41 రోజులు ప్రత్యేక దినాలలో ప్రత్యేక శివలింగాలను అభిషేకిస్తూ ఈ దోషాన్ని తొలగించవచ్చు. కాళహస్తీశ్వర క్షేత్రం అయితేనేమి, మోపిదేవ క్షేత్రం అయితేనేమి, అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి శ్రీ కొక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం అయితేనేమి, ఈ క్షేత్రాలలో మనం ఈ సర్పదోష నివారణను తొలగించుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ యొక్క నక్షత్ర రీత్యా సర్పదోషాలు, వాటి నివారణోపాయాలు అనే విశేషాంశాలను ఈ 14వ భాగంలో తెలుసుకున్నాం. అనగా 12, 13, 14 భాగాల్లో శ్రీ నాగశక్తి మహిమలు అనే శీర్షికలో ముఖ్యంగా ఈ యొక్క నక్షత్ర రీత్యా సర్పదోషాలు ఏమిటి, ఈ యొక్క 12 మాసాల్లో సూర్యుడు ఏ పేరులో ఆ గగన మార్గంలో పయనిస్తుంటాడు, ఆ సూర్యరథముతో ఏ పేర్లలో ఈ యొక్క కాలసర్పాలు 12 కూడా ఏ పేర్లలో 12 నెలల్లో ఆయా నెలల్లో ఏటువంటి ఉంటాయో అవన్నీ తెలుసుకున్నాం. ఏ నక్షత్రాలకు సర్పదోషాలు ఉంటాయి, ఏ నక్షత్రాలు ఏ విధమైనటువంటి పూజలు చేయాలో అన్నటువంటి ఆదిత్య విశేషాలు, ఆ యొక్క కాలసర్ప దోష వివరాలు నివారణ, ఆ యొక్క ఏ పేర్లతో కలిగిన కాలసర్పాలని ఏ నక్షత్ర జాతకులు పూజ చేయాలో అనేటువంటి విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా మనం ఈ 3 భాగాల్లో 12, 13, 14 భాగాల్లో తెలుసుకున్నాం. కాబట్టి ఇటువంటి గొప్పనైనటువంటి శ్రీ నాగశక్తి మహిమలను ఆ నాగశక్తే, ఆ నాగదేవతే ఈ విధంగా మనకు అందరికీ ఒక ప్రసాదంగా ఆ యొక్క నాగశక్తి మంత్రపూర్వకమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ నాగదేవత ఆశీస్సులుగా మనం తెలుసుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, స్వస్తి.